శ్రీకాకుళం జిల్లా పాలకొండలో స్థానిక ఎస్వీఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులుగా అభ్యుదయ రైతు కాండాపు ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఆహార భద్రత సవరణ చట్టం ఒకటి అని, ఇది అమల్లోకి వస్తే ప్రజల ఆహార భద్రతకు ముప్పు వస్తుందని తెలిపారు. ఏప్రిల్ 5న శ్రీకాకుళం ఎఫ్సీఐ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుందని, దానికి వివిధ సంఘాలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా చెరుకు రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నారు జనార్దన్ రావు, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడు, రాజాం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రామినాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సంఘ నాయకులు జడ్డు బాలరాజు, బేజిపురం చిన్నం నాయుడు, వండన కోర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు జరగబోయే 5వ తారీఖున ఆహార భద్రత గురించి ఇంకా అనేక విషయాలతో గొడవల దగ్గర దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్తో మన అందరం కలిసి ఈరోజు మన రైతు సంఘాలు అలాగనే మొత్తం అదే వామపక్షాలన్నీ కూడా ఈ కార్యక్రమానికి అన్ని దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక మనం కూడా ఢిల్లీలో 125 రోజులు దాటి 500 రైతు సంఘాలు ధర్నా చేస్తుంటే దానికి మద్దతుగా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రాల వారీగా రాష్ట్రాల మేరకు జిల్లాల వారీగా రైతు సంఘాలు మద్దతు పలుకుతూ కార్యక్రమాలు చేశాయి. అదేవిధంగా ఆ పిలుపులో విధంగా ఈ వ్యవసాయ 3-4 చట్టాల్లోనూ ఆహార భద్రత చట్టం కోసం ఒక చట్టం ఉండబట్టి ఆ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ పిలుపులో ఏప్రిల్ 5, 2021న జిల్లాలో ఉన్న ఆహార భద్రత అంటే ఎఫ్సీఐ పాల్గొంద సరే ఇంతకుముందు ఇది 1991లో పివి నరసింహరావు ప్రధానంగా ఉండేటప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే ఈ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పచెప్పాలని చెప్పి చేయి పెట్టారు. అలాగే పరిశ్రమలు దీనికి అనుబంధమైనటువంటి గుడాంశం మొత్తం అన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలి. ఒక్క రక్షణ శాఖ మాత్రమే చేతిలో పెట్టుకున్న ప్రభుత్వం వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ చట్టాన్ని అభ్యర్థించడం పాల్గొన మండలం శ్రీకాకుళం జిల్లా. నేడు కేంద్రం 3 వ్యవసాయ చట్టాలు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా దేశ ఆహార భద్రతకి నష్టం కలిగించే ఒక చట్టం ఉంది. దాన్ని ఈనాడు అమలు చేయడానికి చూస్తుంది. ఎందుకంటే మనకి ఇంచుమించు 4 లక్షల టన్నుల కెపాసిటీ గల గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం స్వాధీనంగా తీసుకొని ప్రయత్నిస్తుంది. దాని ఆదాని అంబానీలకు అమ్మకానికి వస్తుంది.